ఏర్పడిన మన్యం జిల్లాకు నామకరణం చేయడంపై పార్వతీపురం పట్టణంలోని లైన్స్ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువత పాల్గొని మాట్లాడుతూ పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అయితే ఎంతో చరిత్ర కలిగిన పార్వతీపురం పేరును విస్మరించి జిల్లాగా ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పార్వతీపురం ని జిల్లాగా నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్వతీపురం గారి లేదా ఇక్కడ ఈ జిల్లాలో పెరిగి అనేక ఉద్యమాలను అనేక సంఘటనలను ప్రారంభించినటువంటి మహనీయుల పేరు గారి పార్వతీపురం అనేది ప్రధాన అంశం. ఈ విషయంలో జిల్లాలోకి ఎందుకంటే వచ్చించేవాళ్ళు మేము సెంట్రల్ మీకు సిగ్నల్ ఇస్తే పెరుగుతాం. నీ ఆటలో నరేంద్ర మోడీ దగ్గర సాగు. నువ్వు ఎన్ని కుప్పకేసి చేసినా ఆయన నీకు ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ పడకబెట్టాలో, ఎప్పుడు పడకబెట్టాలా, లోపల ఎప్పుడు పెట్టాలా అన్నీ మనకు తెలుసు. నువ్వు మా దగ్గర చరిత్ర దత్త మాత్రం కోతులు గీతలు నీ సాయంలో నువ్వు కోతులు అది ఒక మట్టు గుర్తించుకోవాలి. నీ సమూహం తెలియజేస్తూ నువ్వు నిజంగా చెప్పుతుంటే ఈ ఉగాదిలో నిజంగా నువ్వు జిల్లాలో ఉంటే ప్రతి ఒక్కరు ప్రతిపాదన చేసినవన్నీ